ఉండాలా ఉండకూడదా? ఖచ్చితంగా స్వార్థం అనేది ఉండకూడదు, కానీ ఉండాలి. మనిషి బ్రతకాలను కూడా స్వార్థం, ఆశ అది లేకపోతే ఎలా బ్రతకలేం కదా. అన్ని ఎలా విడిచిపెట్టేస్తాం? ఒక సన్యాసి అయినా సరే ఆయనకి కూడా ఒక కోరిక ఉంది, మోక్షం కావాలి, సాయుధ్యం పొందాలి, అది కోరిక. స్వార్థం అనేది ఉండాలి. స్వార్థం ఉండకూడదని కానీ ఎవరైనా అనుకుంటే, ఎవరైనా పొరపాటుగా ఊహిస్తే ఏం జరుగుతుందంటే, ఆయన అంటారు ఏమైపోతుందయ్యా, అన్ని దానధర్మాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటే ఒక కోటీశ్వరుడు అలాగే విని ఏం చేశాడంటే మొత్తం తన కుమంతా కూడా దానధర్మాలు చేశాడు. చేసిన తర్వాత తనాల తర్వాత ఏమైంది, ఈ కూడా ఒక వేరొకడు అంతకంటే అనిపి లేదు. పుణ్యము అదంతా వేరే, కానీ ఏమవుతుందంటే తను ఎంతవరకు అంతవరకు మాత్రమే స్వార్థం ఉండాలి, ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, కానీ అవన్నీ కూడా